మనా యేసుక్రీస్తు ప్రభువు తండ్రియగు దేవునకు స్తుతులను అర్పించుటకు ఎన్నుకోబడిన ప్రియ దైవ బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు. నేడు మన తల్లి శ్రీసభ యేసు మోక్షారోహణ పండుగను కొనియాడుచున్నది. మన కోసం సిలువలో వేలాడి మరణించి మూడవ నాడు మరణము నుండి లేచి 40 రోజులు చాలామందికి దర్శనమిచ్చి వారి జీవితంలో ఉన్నటువంటి బాధలు వేదనలు తొలగించి వారికి ధైర్యాన్ని ఇచ్చి దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చోవడానికి మోక్షారోహణం అయినటువంటి ప్రభువును గురించి నేటి సువిశేషంలో మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వచనం నుండి 20వచనం వరకు యేసు ప్రభువు మనకు 2 విషయాలను బోధిస్తున్నారు. మొట్టమొదటిది, యేసు ప్రభువు మనకు ఒక బాధ్యతను ఇస్తున్నారు. అదే విధముగా 2వది, ఒక వాగ్దానం చేస్తున్నారు. ఆయన మనకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే, ఈ ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థాన మోసగి వారిని యేసు శిష్యులుగా చేయడం. ప్రియులారా, మన జీవితంలో మనం పొందినటువంటి ఆ దైవ అనుభవం ఇతరులతో పంచుకుని వారిని కూడా విశ్వాసంలో నడిపిస్తూ మనం జీవించాలని యేసుక్రీస్తు మోక్షారోహణ ముందు మనకిచ్చిన ఒక బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చాలంటే ముందు మన జీవితంలో మనం దైవ అనుభూతి కలిగి ఉండాలి. మనం పొందిన ఈ దైవ అనుభవాన్ని ఇతరులకు పంచి వారిని కూడా విశ్వాసంలో నడిపించాలి. సహోదరులారా, ఈ దైవ అనుభూతి అనేది మనకు మనం చేసే కుటుంబ ప్రార్థనల ద్వారా లేక ఇతర భక్తి ప్రార్థనల ద్వారా మనం పొందుతాం. 2వదిగా, ఆయన మనకు చేసినటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, మనం ఎన్నడూ భయపడిన అవసరం లేదు, మనతో పాటు ఉండడానికి మన దేవుడు ఉన్నాడు. పవిత్ర గ్రంథంలో ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు 365 సార్లు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం, ఇదిగో నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీతో పాటు నేను ఎల్లప్పుడూ ఉందును. యేసు ప్రభు మోక్షారోహణానికి ముందు అక్కడ చేరినటువంటి అందరికీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును. కాబట్టి ఈ 2 విషయాలు గురించి ధ్యానించి దేవుడు మనకు ఇచ్చినటువంటి బాధ్యతను స్వీకరించి మనకు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు వచ్చినా దేవుని అనుసరిస్తూ మన విశ్వాసాన్ని ప్రభు యందు దృఢపరచుకోవాలి, మరియు ఇతరులను ప్రభు చెంతకు నడిపించాలి. ప్రభు మనలందరిని దీవించునుగాక. ఆమెన్.